అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం కుడేరు మండలంలో శాంతియుత నిరసన కార్యక్రమాలు చేశారు హిందూ సంఘములు. వినాయక చవితి వేడుకలు బహిరంగ వేదికలపై నిర్వహించడానికి వీరులేదంటూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్లు నాయకులు తెలిపారు. ఈ నిరసనలో గంటముక్కల సురేష్, పాలవాక భరత్ కృష్ణ, బోయ రాజశేఖర్, ఆవిలిగొండ ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు. మన క్రైస్తవ ముఖ్యమంత్రి ఓరో పండకి పర్మిషన్ ఇచ్చినాడు, మందు తాగడానికి వైన్ షాపుల దగ్గర పర్మిషన్ ఇచ్చినాడు, తర్వాత ఆయన వాళ్ళ నాన్న వర్ధంతి కోసం పర్మిషన్ ఇచ్చినాడు, మన వినాయకుని పండగ జరుపుకోవడానికి మాత్రం పర్మిషన్ ఇవ్వడం లేదు. ముఖ్యమంత్రి గారు అయ్యా, నేను ఒకటే అడుగుతున్నా, ఏమంటే మందు తాగుతా అంటే వాళ్ళకి పర్మిషన్ ఉంది, ఎందుకంటే వాళ్ళకి కరోనా రాదు. వైన్ షాపులు కూడా ఎంతమంది వచ్చిన కూడా వాళ్ళకి వైన్ షాపులు కరోనా అంటే ఏమీ కాదు. ఓరో పండగ జరుపుకుంటా అంటే వాళ్ళకి కరోనా రాదు, వినాయక చవితి జరుపుకుంటా అంటే కరోనా వస్తుందని మీరు రాత్రి రాత్రికి జీవో ఇస్తారా? జీవో ఎందుకయ్యా? మీరు క్రైస్తవ ముఖ్యమంత్రి కాబట్టి ఇప్పుడు క్రిస్టియన్ చర్చి మత మార్పులు మీరు చాలా చేస్తున్నారు, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. మాకి తయారు చేసి వినాయక చవితి తరఫున గణేష్ ఉత్సవానికి పర్మిషన్ కావాలని రోడ్డుకి ధర్నాలు కూర్చుంటే మన హిందూ సంప్రదాయమైన మన 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 గణేషుడితో సహా ఇక్కడున్న కమిటీ మెంబర్లందరినీ తన కమ్యూనిటీకి మాత్రమే పర్మిషన్ ఇచ్చుకున్నాడు, మన మహరూంకి ఇచ్చినాడు. నిన్నటి నిన్న వాళ్ళ నాయన వర్ధంతి వందల వేల రంతో చేస్తున్నాడు, మాకెందుకు పర్మిషన్ ఇవ్వలేదు ముఖ్యమంత్రి?